చూద్దామండి మానస ఈమెయిల్ ద్వారా రాస్తున్నారు మర్దిని ఉగ్ర రూపంలో భక్తులను ఎందుకు అనుగ్రహిస్తుంది తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు మహిషాసుర మర్దిని ఒక ప్రత్యేకమైనటువంటి సన్నివేశం ఈ నవరాత్రోత్సవాలలో మనం రోజు అమ్మవారి కలశ స్థాపన చేసి ఆయా అలంకారములలో పూజ చేయడం ఎలాగో అదేవిధంగా తప్పకుండా పన్నెండు స్కంధాలు దేవి భాగవతాన్ని చదివి తీరాలి చదివి తీరితే మనకు దానివలన దేవి తత్వం తెలుస్తుంది మిగిలిన ఎన్ని తత్వములు ఉన్నప్పటికీ అన్ని తత్వములు దేవీ తత్వంలో అంతర్లీనం కావలసినదే మనకు శంకరాచార్య స్వామివారు షణ్మత స్థాపనాచార్యులుగా శైవమని వైష్ణవం అని గాణపత్యమని సౌరమని ఇవన్నీ ఎన్ని చేసినప్పటికీ వాటిల్లో ఒకటిగా శాక్తేయం చెప్పబడినప్పటికీ ఆస్తికులు కానీ నాస్తికులు కానీ ఎవరైనా అంగీకరించేటువంటిది అనుసరించేది శాక్తేయం అని నిస్సందేహంగా చెప్పవచ్చు ఎందుకంటే సృష్టి మొత్తం శక్తిమయం కాబట్టి ఆ శక్తి ఇన్ని రూపాలని ధరిస్తుంది కాబట్టి మనకు ఆధునికమైన శాస్త్రాలు చెప్పినా ఏవి చెప్పినా కూడా శక్తిని ఎవరు కాదని శక్తి యొక్క అనేక రూపాలను అందించేదే ఈ శాక్తేయం కాబట్టి దేవీ భాగవతంలో ఈ విశేషాలన్నీ ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క స్కందంలో ఒక్కొక్క విశేషాలని కూడా చెప్పబడ్డాయి అమ్మవారు తనకు భక్తుడై ఉండి తన గురించి తపస్సు చేసినటువంటి వాడిలో ఉండే కామం అనేటువంటి ఒక ఆ శత్రువుని జయించడం కోసం కాబట్టి ఎంతటి గొప్పవాళ్ళైనా ఎంత తపస్సులైనా ఎంత మహాపండితులైనా ఎవరైనా సరే ఏ ఏ అంశముల యొక్క బలహీనత చేత వాళ్ళు పతనం అవుతున్నారు అనేది చూసి ఆ సమయంలో శక్తి రూపిణి అయినటువంటి అమ్మ ఒక రూపాన్ని ధరిస్తుంది అమ్మ ఎప్పుడూ శక్తి రూపంగా మనందరినీ కాపాడుతూ ఉంటుంది లేకపోతే మనం ఏ పని చేయలేం మనం ఏ పని కాలు వేలు కదిలించాలన్నా సరే శక్తి అమ్మ యొక్క అనుగ్రహం చేతనే మనం చేస్తాం మనం ఏమిటి బ్రహ్మహిష్ణు మహేశ్వరులు కూడా అదే పని చేస్తారు సూర్యుడి సమయానికి ఉదయిస్తున్నాడన్నా చంద్రుడి సమయానికి ఉదయిస్తున్నాడన్నా ఏవైనా ఎవరైనా సరే అమ్మ మీద ఉండే భయం చేత అమ్మ యొక్క అనుగ్రహం కోసం అందరూ సమయానికి వారి వారి పనులు చేస్తున్నారు అంత గొప్పది దేవీ తత్వం కాబట్టి ఆ దేవీతత్వాన్ని మనకు కథారూపంగా తెలియజేయడానికి ఒక క్రమ పద్ధతిలో శరన్నవరాత్ర ఉత్సవాలలో అమ్మవారిని ఆరాధించడానికి దేవీ భాగవత పఠనం భాగవత శ్రవణం అది చాలా అవసరం కాబట్టి దీనికి మహర్నవమి అనే పేరు పెట్టి ఆ సమయంలో ఒక పెద్ద వెలుగు అమ్మ అంటే శక్తి శక్తి అంటే వెలుగు ఆ వెలుగులో నుంచి మనందరం వచ్చాం ఇన్ని రూపాలు ధరించాం కాబట్టి మనలో ఉండే చీకటిని పోగొట్టుకోవాలి పోగొట్టుకోవడం కోసం అమ్మ భయంకరమైన రూపాన్ని పొందైనా పిల్లల పట్ల ఒక్కొక్కసారి అమ్మ కోపంగా ఉంటుంది పిల్లల్ని శిక్షిస్తుంది అందువలన అంత భయంకరమైనటువంటి రూపంతో ఉన్నట్లుగా మనకు అమ్మవారు కనిపిస్తుంది ఆమె చాలా పరమ సౌందర్యవతిగా ఉండటం చేత ఈ మహిషుడు ఆమెను ఆమె ఎందు తన కామాన్ని చూపించటం దాంతో వాడు పతనం కావటం ఇవన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి కథాభాగంలో కాబట్టి అమ్మ అంత సుకుమారంగా కనపడినటువంటి అంటే ఒక ప్రపంచంలో అంత సౌందర్యవతి లేదు అటువంటి సౌందర్య లహరిగా ఉన్న అమ్మ ఇంత భయంకరమైన రూపాన్ని పొందింది కనుక ఈ రూపాన్ని పొందటం ఎందుకు అంటే దుష్ట శిక్షణ కోసం దుష్ట శిక్షణ అంటే దుష్టత్వాన్ని పోగొట్టడం కోసం అందువలన మహిషుడు అనేటువంటి ఒక సాంకేతికమైనటువంటి పేరు పెట్టి అందులో ఉండే అసురతత్వానికి వాడు ఒక దున్నపోతు అందువలన మన తెలుగు తిట్లల్లో అది కూడా ఒకటి వాడు ఒక దున్నపోతు అని ఎరా దున్నపోతా అని ఇట్లాంటివి కూడా మనం అంటూ ఉంటాం మిగిలిన జంతువులు ఎన్నో ఉండగా దున్నపోతనే ఎందుకుని మనం ఒక నిందావాక్యంగా ఒక తిట్టుగా ఎందుకు తీసుకుంటాము అంటే ఆ దున్నపోత యొక్క స్వభావం అది తాను చేసే పని మొద్దుగా చేస్తుంది కానీ బుద్ధిని ఉపయోగించదు అందువలన దాని స్వభావాన్ని బట్టి దానిలో ఉండేటువంటి కామక్రోధాది ఆవేశాలను ఆ స్థాయి నుంచి మనం బయటికి రావాలి అని చెప్పడం కోసం ఈ మహిష రూపం మహిషాసురుడు మహిషాసురుణ్ణి సంహరించడానికి అమ్మ అంత భయంకరమైన రూపాన్ని ధరించడం ఇవన్నీ కూడా ఒక పెద్ద వెలుగులో నుంచి మనం గమనించాలనేది మహర్ నవమి అనే ఉద్దేశంతో ఆ రోజు పిల్లలందరూ కూడా ఆయుధాలు పట్టుకుని రకరకాలైన బొమ్మలు పట్టుకుని వీధుల్లో తిరగటం అన్ని పూర్వకాలం జరుగుతూ ఉండేవి అందరూ అన్ని ఇళ్ళ ఇళ్లకు తిరుగుతూ ఉండేవాళ్ళు వాళ్ళ వెంట ఉపాధ్యాయులు కూడా ఉండేవారు అయ్యేవారికి చాలు ఐదు వరహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు అని ఈ విధంగా ఒక దసరా పండుగని సాంకేతికంగాను మనకు ఒక సందేశాత్మకంగాను జరుపుకోవటం అనేది పూర్వకాలం జరుగుతూ ఉండేది కాబట్టి అమ్మవారి యొక్క అంత భయంకరమైన రూపంలో ఉండే అంతరార్థం అది మరిద్దామండి